యో ఓకే ఓకే అలాగుండమ్మా, జస్ట్ వెయిట్. ఓకే ఓకే వచ్చేస్తున్నాను వచ్చాను వచ్చాను. ఓకే లెట్స్ కంటిన్యూ గాయస్. ఓకే సో మీరు చూస్తున్నారు చూడండి మన ఇండియన్ ట్రైన్ గేమ్ వరంగల్ స్టేషన్ గైస్. టుడే యూ హ్యావ్ గివెన్ ద డ్యూటీ టు డ్రైవ్ 17201 గోల్కొండ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్ జంక్షన్. సూపర్. అది గైస్ మొత్తానికైతే చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వరంగల్ స్టేషన్ అయితే. సో మనం అర్జెంటుగా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఎదురుగా ట్రాఫిక్ వెహికల్స్ అన్నీ కూడా వస్తాయి గైస్. మరి రియల్ లైఫ్ టైమింగ్ మాట, రియల్ లైఫ్ మనకి ఏదైతే టైమింగ్స్ ఉంటాయో ఆ టైం ఆ ట్రైన్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఓకేనా? సో మరి ఇప్పుడు చూసేద్దాం అవన్నీ కూడా. సో ఇంజిన్ అయితే స్టార్ట్ చేసుకున్నా, ఫార్వర్డ్లో ఉంది. ప్రస్తుతానికి ఇది న్యూట్రల్ పెట్టేద్దాం. ఇది ఓకే. అమ్మో ఇది ఏంది, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? సో మనకి ఎంతకి ఇది కనెక్ట్ అయిందా? అయ్యింది, బాగానే ఉంది. సో ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి. మనం మౌస్ అండ్ కీబోర్డ్తో కూడా ఆడుకోవచ్చు, ఇదే ఉండవసరం లేదు. మీకు ఇది ఇది ఏంటంటే కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి దీంతో ఆడుకుంటాం. మీరు జస్ట్ మౌస్తో కూడా మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ఇక్కడ ఉన్నట్లు కూడా మనం ఇదిగోండి, ఇక్కడ చూసారు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ మనం బ్యాక్ చూడండి పాంటోగ్రాఫ్ అయితే అటాచ్ చేస్తున్నాం. అది అమ్మా అక్కడ జిగ్గుమని కూడా అంతా చూసారా మిస్క్ గైస్. మరి ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక ట్రైన్ వస్తుంది చూడండి. మన ఇప్పుడు ఇంజిన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మన ఇక్కడ నుంచి ఎన్ని గంటలు బయలుదేరాలి? మన ఇక్కడ నుంచి 10:15కి డిపార్ట్ అవ్వాలి గైస్. ఇంకొక 30 సెకండ్స్లో ఎదురుగా అయితే ఒక ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ అది చూడండి, ఏదో ఎక్స్ప్రెస్ వస్తుంది. ఓ బాయ్ సాబ్, ఏంటో ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 గైస్. వ్యాప్ 7 అయితే ఎక్స్ప్రెస్ వస్తుంది. అది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంట గైస్. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది అక్కడ చూడండి. అది మొత్తానికి బుర్రపాడు గైస్. మనం ఒకసారి బయటకు వెళ్దామా? వావ్, అదిగోండి మన ట్రైన్ కూడా ఇప్పుడు బయలుదేరిపోవాలన్నమాట. టైం అయితే అయిపోయింది కాబట్టి వరంగల్లో మనకి ఇంకా ఇదిగోండి గైస్ వరంగల్ స్టేషన్ అయితే అడిగారు కదా. సో మొత్తానికి వరంగల్ స్టేషన్ అయితే ఒకసారి చూసేద్దాం. ఓకే కొంచెం ఫాస్ట్ చూద్దాం, టైం లేదు. ఒకసారి బయటకు వెళ్ళిపోదాం. ఆ ట్రైన్ కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ, పక్కన ఇంకో ట్రైన్. సో అవుట్ సైడ్ నుంచి అయితే స్టేషన్ వావ్ చూడండి గైస్. మరి వరంగల్ ఎలాగే ఉంటుందంటారా? అవుట్ సైడ్ స్టేషన్ అయితే చూసారు కదా, ఇదేనా మెయిన్ ఎంట్రన్స్? ఇటా ఇటు ఇచ్చాడు మెయిన్, ఇది అనుకుంటా మెయిన్. వా సూపర్ గైస్, వరంగల్ అయితే అదిరిపోయింది. సో పదన 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 టైం అయిపోయింది, టైం అయిపోయింది. ట్రైన్ ట్రైన్ వచ్చింది వస్తుంది. ఓ అయ్యా, ఓ షేట్, ఈ ట్రైన్ అయితే దూసుకెళ్ళిపోతుంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మన ట్రైన్ ఇంకా బయలుదేరాలి గైస్. ఓకే మన ట్రైన్ ఇంకా బయలుదేరదాం. ఓకే టైం అయితే అయిపోయింది, ఫార్వర్డ్ వేసుకున్నాం. ఓకే గార్డ్ అయితే మొత్తానికి సిగ్నల్ అయితే ఇచ్చారు వెనకాల నుంచి గార్డ్ అయితే. సో లెట్స్ గో మదర్. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది 10:15. గేమ్లో టైం ఆల్రెడీ దాటిపోయింది గైస్. మనం అయితే ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో గైస్. మరి ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు ఇలాగా. ఇవ్వండి ఇలా కూర్చొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఇంటీరియర్ కూడా ఎలాగుందో. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. మరి గేమ్ అయితే రియలిస్టిక్, మన ఇండియన్ ట్రైన్ గేమ్. ఓ మొత్తం అన్ని ఇవే పెట్టాను అయ్యా, మన నించొని చూడడానికి అవ్వట్లేదు. స్టాండింగ్ పొజిషన్ రాలేదు భయ్యా దీనికి, దీనికి కూడా రాలేదా? స్టాండింగ్ పొజిషన్ వచ్చి ఉంటే బాగున్నాను. ఆ భోగి ఒకటే కూడా యాడ్ చేయలేనట్టున్నారు. సో సూపర్ భయ్యా, మొత్తానికైతే మన ట్రైన్. ఓ గైస్ కింద చూడండి వరంగల్, కింద నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి చూసారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ అదిరిపోయినట్టు ఉంది చూస్తుంటే. ఒకసారి పూర్తిగా వెనక్కి వచ్చాం గైస్. సొమ్మ మన ఇంకా స్టేషన్లోనే ఉన్నాం బ్రో. ఓరి నాయన ఎంత పెద్ద ట్రైన్ భయ్యా మంది, ఒకసారి చూద్దాం గైస్. చాలా పెద్ద ట్రైన్ ఇది. ఓరి దేవుడా, ఎక్కడ ఉంటుంది అయ్యా ఇది? ఓ ఎంత పెద్దదా, చాలా పెద్దది బ్రో మంది ట్రైన్ అయితే చూసారు కదా. సో ఇక్కడ చూడండి హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన అబ్బా మన బస్సులు కూడా వెళ్తున్నాయి గైస్. వరంగల్ 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 అది నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఒకసారి ఇటు సైడ్ కూడా చూడండి వరంగల్ గైస్ ఎలా ఉందో. అదిరిపోలే, సేమ్ ఎలాగే ఉంటుంది గైస్. మరి వరంగల్ చెప్పండి, కామెంట్ చేయండి, మన వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా. అదిరిపోలే మరి, సూపర్. వావ్ చాలా బాగుంది గైస్. మొత్తం ట్రైన్ లోపలికి అయితే వచ్చాము. ఎలా ఉంది గైస్ మొత్తానికి వరంగల్? నమస్తే నమస్తే. ఇప్పుడు బుర్రపాడా మరి మామూలుగా లేదుగా, అలా దిగిపోయింది కదా గైస్. ఓ మనం ఇంకా ఇక్కడ ఉన్నాం గైస్ చూసారా, ఇవ్వండి ఇక్కడ బ్రిడ్జ్. ఇంకా చాలా పెద్ద ట్రైన్ మంది, ఇది 1 కిలోమీటర్ ఉన్నట్టు ఉంది చూస్తుంటే మన ట్రైన్ అయితే. అయ్యా సూపర్ అయ్యా, ఓ సూపర్ చూడండి గైస్ లోపల అదిరిపోయింది కదా.
వావ్ సూపర్ బ్రో సూపర్ అవసమ్ అస్లా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ గైస్. మరి మీరు కూడా మర్చిపోకుండా, సో వెల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి మీరు కూడా ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ఎవ్రీవన్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. గైస్ మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కొత్త రియల్ ఎస్టేట్ ఉన్నాయి గైస్ రూట్లు, యాజ్ ఇట్ ఈజ్ అలా దిగిపోయింది భయ్యా. చూసారా చివరా పాప సూపర్ భయ్యా, చాలా బాగుంది గైస్, ఎక్సలెంట్ అసలు. వావ్ సూపర్ గైస్, జర్నీ అయితే అదిరిపోయింది. మనకి ఇంకా ఎదురుగా ఏమైనా ట్రైల్స్ వస్తున్నాయి పాప, చూడండి కూడా ఎంత రియలిస్టిక్గా ఉందో రూట్ అయితే. ఎగ్జాక్ట్ రూట్ భయ్యా అదిరిపోయింది, మామూలుగా లేదు. ఓకే, సో మన అయితే గాడ్ అయితే మరి స్పీడ్ అయితే 130 వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు. మొత్తాన్ని మన ట్రైన్ అయితే తీసుకెళ్తుంది గైస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ వరంగల్ నుంచి వెళ్ళిపోతుంది మొత్తానికి. నెక్స్ట్ స్టాప్ 8 కిలోమీటర్స్ ఉన్నది. ఓకే సూపర్, నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఓ ఓకే సూపర్. కాకపోతే స్టాండింగ్ వ్యూ అయితే రాలేదు, అది వచ్చింటే యాక్సిడెంట్ ఉంది. మనకి ఇంకా నెక్స్ట్ స్టాప్ 6 కిలోమీటర్స్ ఉన్నాయి గైస్. అక్కడ నెక్స్ట్ స్టాప్కి మనం 10:38 అయితే వెళ్ళాలి. సో మనకి కొంచెం స్పీడ్ అవ్వచ్చు, 10:38 కల్లా వెళ్ళిపోవాలి. మన గేమ్లో టైము ఏ బ్రో చాలా టైం ఉంది భయ్యా, అంటే మనం చాలా స్లోగా వెళ్ళాలి. 10:38 అండి, ఇంకా 28 అక్కడ ఉంది, 38 అక్కడ ఉంది భయ్యా, చాలా టైం ఉంది. కొంచెం స్లోగానే వెళ్ళాలి గైస్. మనకి 130 వరకు ఇచ్చారు కానీ మనం 100లో వెళ్తున్నాం స్పీడ్ అయితే. అయితే మనం అక్కడ చాలా టైం వెయిట్ చేయలేమో బ్రో కదా. ఓకే మరి గార్డ్ గారు అయితే మరి మనం చాలా స్లోగా అయితే వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ చాలా టైం వెయిట్ చేయాలి. సో చూడండి గైస్ మొత్తానికి అదిరిపోయింది. వరంగల్ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కాజీపేట గైస్, కాజీపేట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే మనం వెళ్ళబోతున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి. ఓకే సో మరి ఈ లోపల ఇవన్నీ కూడా లోపల కూడా కూర్చుందాం. ఓకే చూడండి లెట్స్ ఎంజాయ్ దిస్. ఇంకా ముందుకెళ్ళిన స్టాండింగ్ వ్యూ అక్కడ కూడా రాలేదు, వచ్చంటే బాగుంది. అంత రియలిస్టిక్గా ఉన్నాయి భయ లొకేషన్స్ అయితే. చూడండి గైస్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ అలా దిగిపోయింది మొత్తానికి. అలా కంట్రోలర్ కాస్ట్ 47,000 బ్రో, ప్రస్తుతానికి ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉండవు ఈ ట్రైన్ క్యాబ్ కంట్రోలర్ అయితే. సో కొంచెం మనం స్లో డౌన్ చేసుకుందాం గైస్, మనం వెళ్ళాల్సింది చాలా అంటే చాలా టైం అయితే ఉన్నది. మనం 38కి వెళ్ళమన్నాడు, ఇంకా దగ్గర 15 మినిట్స్ పైన ఉంది. మనం ఆల్రెడీ చూస్తే 3-4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది కాబట్టి మనం చాలా స్లోగా వెళ్దాం. మొత్తం ఇదంతా రూట్స్ అదండి, చూడండి భయ్యా ఎంత బాగుంది. అక్కడ మన చూసారా మన ఏది మన ట్రక్ అదిరిపోయింది. ఓ రోడ్లు అయితే బుర్ర పాడు భయ్యా, రియలిస్టిక్ లొకేషన్స్ బ్రో సూపర్. ఓకే మనం ఇక 60 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుని వెళ్దాం స్లోగా, కంగారు ఏం లేదు గైస్. ఓకేనా, కథ కొంచెం స్టాండింగ్ వ్యూ అయితే మిస్ అయ్యాం మనం. సో ఓకే మనం ఇప్పుడు క్యాబ్ ట్రైన్ క్యాబ్లోకి అయితే వచ్చాం గైస్. మనం డ్రైవర్ పొజిషన్లోకి వచ్చాం. రూట్లు అయితే అదిరిపోయిందో, చాలా రియలిస్టిక్ రూట్లు చూడండి గైస్, అసలు ఎగ్జాక్ట్ అలా దిగిపోయే బిల్డింగ్లు అక్కడ వీధులు స్ట్రీట్లు అన్నీ కూడా మనకి చాలా రియలిస్టిక్గా ఉంటుంది గేమ్లోని. అన్నా నమస్తే బ్రో, నమస్తే గైస్. మరి అందరూ మర్చిపోకుండా లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి మొత్తానికి, మనల్ అందరూ లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ కాజీపేట అయితే వస్తుంది స్టేషన్. ఎంతమంది తెలుసు గైస్ వరంగల్ కాజీపేట ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. 17201 లోకో పైలట్, ఎక్కడ షార్ట్ టర్నింగ్ ఉంది స్లోగా. ఓకే మనకి స్పీడ్ లిమిట్, ఓకే మనం స్లోగానే వెళ్తున్నాం. ఓకే గాడ్ సార్ సేవ్ కూడా చేసుకుందాం. ఓకే ఇక్కడ అవుటర్లో ఆగాలి. సో కాజీపేటకి అయితే వెళ్తున్నాం గైస్ మనం, ఎదురుగా ఇంకా ట్రాఫిక్ వెహికల్స్ ఏం లేవు కదా ఇక్కడక్కడ. ఓ ట్రైన్ అయితే చూడండి గైస్ సెలెక్ట్ చేస్తుందో మొత్తానికి.
మనం వెనక్కి వెళ్దాం గైస్ ఒకసారి. ఇప్పుడు చూడండి, ఓ చాలా పెద్ద ట్రైన్ బ్రో, అంత మామూలు ట్రైన్ కాదు, దగ్గర దగ్గర 1 km ఉన్నట్టు ఉంది డిస్టెన్స్. చూసారా 1 km వరకు ఉంది భయ్యా డిస్టెన్స్ అయితే. కాకపోతే స్టాండింగ్ వ్యూ బోగి ఒక్కటైనా యాడ్ చేసి ఉంటే బాగున్నావు కదా. సిట్టింగ్ వ్యూ ఉన్నాయి కానీ స్టాండింగ్ వ్యూ అయితే లేదు. గోల్కొండ ఎక్స్ప్రెస్, ఏ ఇది ఒకటి ఉందిగా, ఎలాగైనా పోనీ ఎత్తుసేంత అయిపోవడమే. ఓకే ఇదేదో బాగుందిగా. సో గైస్ చూడండి, ట్రాక్ సౌండ్ కూడా చూడండి గైస్ ఎంత రియలిస్టిక్గా వస్తుందో. ఓకే గైస్ మొత్తానికి మనం స్టేషన్కి అయితే దగ్గరికి వస్తాం. అదిగోండి గైస్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది కాజీపేట్. స్లో అయితే వెళ్ళాలి గైస్ మనం, ఇక్కడ చూసుకోండి కాజీపేట్ స్టేషన్ అయితే వస్తుంది. అక్కడ ఏ ట్రైన్స్ ఆగున్నాయి ఏంటి, అక్కడ గూడ్స్ ట్రైన్ కూడా ఏమో అన్నట్టు ఉన్నాయి. సో ఇట్ సైడ్ కూడా ఇక్కడ గూడ్స్ స్పీడ్ లిమిట్ 30. ఓకే నౌ వీఆర్ గోయింగ్ 18 స్పీడ్ ఓన్లీ, సో యూ కెన్ మూవ్. సో కాజీపేట్ స్టేషన్ అయితే వచ్చింది, ప్లాట్ఫామ్ నెంబర్ 3 గైస్ మనం వెళ్ళబోతున్నాం. అందుకే మనం వెళ్తున్న ప్లాట్ఫామ్ కరెక్టేనా? 1 2. ఓకే మనం అయితే అక్కడ కరెక్ట్గా చూపిస్తుంది. సో చూడండి గైస్ ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి రూట్లు అయితే. ట్రాక్ సౌండ్ కూడా అదిరిపోయింది. అన్నా లవ్ ఫ్రమ్ వరంగల్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్, థ్యాంక్ యూ బ్రో ప్రసాద్, థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ కమ్మ కమ్మని లొకేస్తాను. ఓకే ఓకే బ్రో ప్రసాద్ సోవల్ హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ వెల్కమ్, థ్యాంక్ యూ గైస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మరి కాజీపేట జంక్షన్ అయితే వచ్చింది. సో మనకి కాజీపేటకి మనకి 10:38కి రావాలి. కానీ మనం చూసారా మనం కొట్టిన స్పీడు దగ్గర 15 మినిట్స్ ముందే వచ్చేసాము. ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కేసి కాజీపేట స్టేషన్లో. 10:40కి తీయాలి మనం ట్రైన్, చాలా టైం ఉంది. 10:40కి తీయాలంటే అమ్మో ఇంకా మనకి 15 మినిట్స్ పైన వెయిట్ చేయాలి మనం స్టేషన్లో అయితే. గాడ్ ఇస్ స్పీకింగ్ 17201 లోకోపరేట్, ఇక్కడ మరి 15 మినిట్స్ ఆపాలి, పార్సెల్స్ లోడ్ ఉంది. ఓకే సో మరి మన గార్డ్ గారు అయితే చెప్పారు కదా, సో ఇక్కడైతే వెయిట్ చేయమని చెప్పారు. ఏదో పార్సెల్స్ కూడా లోడ్ అవుతాయంట. అన్నా థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అమూల్య రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ వెల్కమ్ స్ట్రీమ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మన ఇండియన్ ట్రైన్ గేమ్ గైస్ కాజీపేట జంక్షన్కి అయితే వచ్చాం. సో మన స్టేషన్లో గైస్ మీ అందరూ ఎక్కేయండి వచ్చేసి. ఇక్కడ ఒక 15 to 20 మినిట్స్ వరకు కాజీపేట జంక్షన్లో మన ట్రైన్ ఆగుతుంది గోల్కొండ ఎక్స్ప్రెస్. యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ 17201 అదేనా ట్రైన్ నెంబర్ గార్డ్ గారు? అదేనా 17201 ఇస్ ఇట్ ట్రైన్ నెంబర్? ఓకే సూపర్ గోల్కొండ ఎక్స్ప్రెస్. ఓకే గైస్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఇది వచ్చేసరికి వ్యాగ్ 7 గైస్. ఇక్కడ గూడ్స్ ట్రైన్ అయితే ఆగుంది. సో మన ట్రైన్ అయితే అదిగోండి వస్తుంది వ్యాగ్ 7. ఇదిగోండి గైస్ కాజీపేట రైల్వే స్టేషన్ చూడండి, కాజీపేట జంక్షన్. సో మొత్తానికి కాజీపేట జంక్షన్ ఎగ్జాక్ట్గా అలాగే ఉందా గైస్? వరంగల్ కూడా అలా దీపింది కదా. సో అదిగోండి మన ట్రైన్ అయితే వస్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్ వ్యాగ్ 7. ఓకే సూపర్, మనం ఎలా మెలుగొద్దాం ఈ లోపల చూద్దాం గైస్. ఇవంతా చూడండి బ్రో ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. అక్కడ చెట్టు కూడా అదిరిపోయింది కదా, రోడ్డు మర్రి చెట్టు లాంటిది. బాబ్బాబ్బా సూపర్ గైస్, ఇక్కడైతే వ్యాగ్ 9 లాగా ఉన్నాయి. అన్నా నమస్తే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్ మనం అయితే ఇక్కడ ప్లీజ్ అప్లై బ్రేక్స్. ఓకే మనం బ్రేక్స్ అయితే అప్లై చేసాం. ఓకే మన గార్డ్ గారు కూడా వెనకాల నుంచి మాట్లాడుతున్నారు. ఓకే సూపర్. ఓకే గైస్ మరి మొత్తానికి కరెక్ట్గా అయితే ఆపేమో అదిరిపోయింది. సో చూడండి గైస్ మొత్తానికి వరంగల్ నుంచి కాజీపేట వరకు అయితే వచ్చేసాము ట్రైన్లో జర్నీ. సో లెట్స్ గో ఒకసారి మొత్తం చూద్దాం ప్రయాణికుల్ని ఏమైనా దించడానికి ఏమైనా ఆప్షన్ ఉన్నాయా. ఓకే సూపర్, సో ఇలాగ వెళ్దాం పదండి. 01 గార్డ్ ఇస్ స్పీకింగ్, యూ హ్యావ్ హాల్ట్ హియర్ 15 మినిట్స్. ఓకే మనం ఇంకా 15 మినిట్స్ అయితే ఇక్కడ వెయిట్ చేయొచ్చు గైస్. ఈ లోపల టికెట్లు తీసుకొని అందరూ వచ్చండి, 10:40కి బయలుదేరుతుంది. అంటే మనం ఇంకొక 13 మినిట్స్ ఒక 18 ఇంకో 12 మినిట్స్లో మనం బయలుదేరచ్చు అనమాట. ఓకే ప్లీజ్ చెక్ ద ట్రాక్ ఎట్
పిండియాల్ పిండియాల దగ్గర అయితే ట్రాక్ చెక్ చేసుకోమని చెప్తున్నట్టు ఉన్నారు. ఆటోమేటిక్గా మనం ఏమైనా మాన్యువల్గా మార్చుకోలేము ఏంటి గార్డ్ గారు, మారిపోద్ది అంట? మార్చిన అవసరం లేదు, నేను మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను అప్పుడు స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు. చూడండి గైస్ అనౌన్స్మెంట్స్ ఇక్కడ వస్తున్నాయి. కాజీపేట్ జంక్షన్, సో మనం అయితే ఇక్కడ 10:40 అయితే మన ట్రైన్ బయలుదేరుతుంది గైస్. 10:40 తీయాలి మనం, ఓకేనా? సో అంటే ఇంకా మనం ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ లోపల మన వాళ్ళు అందరూ వచ్చేస్తారు టైంకి. టికెట్లు తీసుకొని వచ్చేయండి గైస్ తొందరగా. అన్నా అండ్ టైంలో ట్రైన్స్ వెళ్ళినట్టు తాసి ఎస్సీఆర్ రీట్ విత్ అన్నీ విత్ ఇన్ 1 వీకా? యా ఓకే ఓకే బ్రో. అన్నా ప్లీజ్ ప్లే డ్రైవ్ జోన్ ఆన్లైన్, అవన్నీ తర్వాత ఆడదాం. సో ప్రస్తుతానికైతే మరి చూసారు కదా అది. సో ఇప్పుడు ఒకసారి కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఒకసారి చూసేద్దాం గైస్, ఓకేనా? సో మన కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇట్ సైడ్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత ఇది, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ ఇక్కడ ఇక్కడైతే ప్లాట్ఫామ్ నెంబర్స్ కనబడట్లేదు. ఈ ఈ పైన రాస్తే బాగుంది ఇక్కడ ఎక్కడైనా. సో చూడండి గైస్ రియలిస్టిక్ అనమాట ఇంకా బుర్రపాడు. మరి ఇదిగోండి గైస్ మరి స్టేషన్ నుంచి ఒకసారి బయటకు వెళ్దాం కాజీపేట. ఇదిగోండి గైస్ ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా రియలిస్టిక్ మన ఇండియన్ ట్రైన్ గేమ్స్. వావ్ స్టేషన్ బయటకు అయితే వచ్చాం మొత్తానికి. ఎస్ కాజీపేట్ జంక్షన్ చూడండి గైస్, కాజీపేట్ జంక్షన్ అదిరిపోయింది కదా, చాలా ఇలాగే ఉంటుందా గైస్ మరి కాజీపేట్. వాస్తవాలు అందరు కూడా కామెంట్ చేయండి, కాజీపేట మీకు అవుట్ సైడ్ లుక్ సేమ్ ఈ మోడల్లోనే ఉంటుందా లేదా అనేది. ఇక్కడ ఒక ఏటీఎం కూడా ఉంది, అక్కడ కూడా ఉన్నదో లేదో కూడా కింద కామెంట్ చేయండి గైస్. చూస్తున్నారు కదా ఇది అంతా ఎలాగుందో, కాజీపేట్ జంక్షన్ అవుట్ సైడ్ చాలా రియలిస్టిక్గా ఇదే మోడల్లో ఉంటుంది గైస్. అన్నా హాయ్ అన్న మధు, హాయ్ బ్రో ప్రసాద్, హాయ్ హాయ్ గైస్ అందరికీ. సో చూడండి అవుట్ సైడ్కి అయితే వచ్చాం కాజీపేట అవుట్ సైడ్, ఈ లోపల మొత్తం చూసేద్దాం మనం. ఓ భయ్య ఆటోలు అయితే చూడండి. వా ఇదిగోండి గైస్ బస్ స్టాప్, అవుట్ సైడ్లో ఉన్న బస్ స్టాప్ కాజీపేట్ సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు, ఆర్డినరీ బస్సులు అయితే ఇక్కడ ఆగాయి. ఇంకా చూద్దాం ఇలాగ ఇంకా కాజీపేట. ఓ ఇటు నుంచి కూడా ఒకటి ఉంది, ఇలాగా ఉంది ఇలాగా ఉందా, ఓకే. ఏ బస్సు ఏంటి ఫుట్పాత్ నుంచి వెళ్ళిపోతుంది ఇది. వా గైస్ లెట్స్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్, చూసారు ఎక్స్ప్రెస్ అదిరిపోయింది మొత్తానికి. రోడ్డు మీద ట్రాఫిక్ ఆటోలు అన్నీ చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ కూడా షెడ్లు గోడౌన్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా పెట్టారు మొత్తానికి, చాలా బాగుంది. ఓన్లీ ట్రైనే కాకుండా ఈ చుట్టూ ఉన్న ఇట్ సైడ్ కూడా చూడండి, ఇంతవరకు కూడా ఇంత రియలిస్టిక్గా పెట్టడం అనేది చాలా గ్రేట్ కదా అది. చూడండి అక్కడ షాపులు అబ్బాబ్బాబ్బాబు ఎంత రియలిజం గైస్. అసలు చూసారా రోడ్డు అసలు ఎగ్జాక్ట్ అలా దిగిపోయి షాపులు కానీ హౌసెస్ కానీ ఎంత బాగున్నాయో, బాగా పెట్టారు కదా చాలా రియలిస్టిక్గా, చాలా బాగుంది మొత్తానికి అయితే. సో కాజీపేట అవుట్ సైడ్ సేమ్ ఉందన్న యా బ్రో శ్రీకర్. సో చాలా బాగా డిజైన్ చేశారు. రోడ్డు మీద మన లారీలు కూడా వెళ్తున్నాయి, అశోక్ లేలాండ్ అక్కడ మన ఎక్స్ప్రెస్ హైదరాబాద్ బస్సు అది, బీచ్కుందా ఏదో హైదరాబాద్ బీచ్కుందా ఏదో ఉంటుంది బస్సు అయితే. ఇదిగోండి ఆటోలు కూడా చాలా బాగుంది గైస్ మొత్తానికి అయితే. పదండి ఇంకా మనం స్టేషన్లోకి అయితే వెళ్దాం. ఇంకా ఇంకా చూడొచ్చు, ఇంకా మీరు చూడాలనుకుంటే ఇవన్నీ కూడా చూడొచ్చు, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మనం వెళ్దాం ట్రైన్లు, ఇంకేమో ట్రైన్లు వచ్చే ఉంటాయేమో. ఓ మన టికెట్ కౌంటర్లో దూరిపాం, ఏమో ట్రాఫిక్ ట్రైన్లు ఏమైనా వచ్చాయా, ఇంకా ఏ ట్రైన్లు రాలేనట్టు ఉన్నాయి ఇక్కడికి. సో ఇక్కడైతే గూడ్స్ ట్రైన్లు అయితే ఆగున్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి ట్యాంకర్స్ కూడా ఉన్నాయి గేస్ ఇక్కడ. ఓ అవతల సైడ్కి స్టేషన్ లేనట్టుంది అయితే. వీళ్ళందరూ ఈ గూడ్స్ ట్రైన్లు ఆగుంటే మరి చాలా ఇబ్బందే, అవతల సైడ్ క్రాస్ చేయాలనుకున్న వాళ్ళకి ట్రైన్ కింద నుంచి దూరం వెళ్ళాలనుకుంటాను నాకు తెలిసి. వావ్ గైస్ సూపర్ ఉంది భయ్య, అసలు చూడండి గైస్ ఎంత రియలిస్టిక్గా ఉంది, అదిరిపోయింది మొత్తానికి. ఆ చెట్లు కూడా చూడండి బ్రో రియల్, చూసారు ఆ తాటి చెట్టు ఎంత రియల్గా ఉందా, భలేగా ఉంది అసలు. ఈ తుప్పలు ఇవన్నీ అసలు ఎగ్జాక్ట్గా బాగా చేశారు, అసలు రియల్లీ అమేజింగ్, అసలు చాలా బాగున్నాయి లుకింగ్ అయితే సూపర్ గైస్. ఓకే గైస్ మరి ఎలా ఉంది కాజీపేట అన్నా? గేమ్ వచ్చేసరికి మనకి ఈ రూట్ ఓన్లీ రూట్ ప్రైస్ వచ్చేసరికి 1500 పడుతుంది రూట్ ప్రైస్ వచ్చేసరికి. గేమ్ కూడా సెపరేట్ కొనుక్కోవాలి, అలాగే ఈ లోకోమోటివ్స్ ఇంజన్స్ అన్నీ కూడా సెపరేట్ కొనుక్కోవాలి, ఓకేనా? మీరు ఏం చేయాలంటే గేమ్ ఆడాలంటే ఈ రూట్ ప్లే చేయాలంటే మినిమం ఒక ట్రైను ఇగోండి ఎలాంటి ఏమైనా కోచెస్ కొనుక్కొని, ఓకేనా? సో సినారియో కొనాలంటే మళ్ళీ ఇవన్నీ ఉండాలి, మళ్ళీ చూసుకోండి ఇక్కడ ఏవో గూడ్స్ ట్రైన్ లేటెడ్ ఉన్న అన్నీ ఉండాలి, లేకపోతే మళ్ళీ ప్లే అవ్వదు సినారియో.
లేదు మీరు సింగిల్గా ఆడుకుంటే ఒక ట్రైన్ వేసుకొని వెళ్తానంటే ఈ రూట్ మీద మీకు గేమ్ ప్రైస్ ఆఫర్లో ఒక 600 అంత వస్తుంది, గేమ్ వచ్చేసరికి 1500, ఈ రూట్ ప్రైస్ అలాగే లోకోమోట్స్ ఇవన్నీ కలిపి మినిమం ఒక 3000 వరకు పెట్టుకోవాలి. ఓన్లీ ఈ రూట్ ప్లే చేయడానికి ఒక 3000 వరకు పెట్టుకోవాలి మీకు మినిమం వచ్చేసరికి. మీరు లేదు ఇంకా ఇందులో ఇంకా రూట్స్ అన్నీ కొనుక్కోవాలి అంటే ఇది కాకుండా వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే అంది, నార్థన్ సెంట్రల్ రైల్వే, ఇంకా కేరళ లొకేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా కొనుక్కోవచ్చు. అన్నీ కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర మీకు 20,000 దగ్గర అయిపోద్ది. మినిమం ఈ రూట్ ప్లే చేయడానికి మనకి ఒక 3000 మినిమం అయితే పెట్టుకోవాలి, ఓకేనా? అంటే విత్ గేమ్ ప్రైస్తో పాటు కలిసి చెప్తున్నాను, ఓకేనా గైస్? మరి మొత్తానికి సో చూసారు కదా గైస్, మనం ఇక్కడతో సేవ్ చేద్దాం. ఫస్ట్ మన టైం 8 గంటలకైంది, మనం 10:40 అయితే ట్రైన్ అయితే తీయాలన్నమాట. సో ఇక్కడ మనకి టైం లోకపైలట్ గారు మనం మరికొద్దిసేపు ఆగాలి, అఫీషియల్స్ ట్రైన్ బోర్డ్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకా మనకైతే 5 మినిట్స్ అయితే ఇంకా టైం ఉంది గైస్. 5 మినిట్స్లో మన ట్రైన్ అయితే తీయాలి ఇక్కడ నుంచి కాజీపేట్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ ఏంటండి ఘాట్ గారు? గణపూర్లో 11:05 కాపాలి గైస్. కిలోమీటర్స్ అండి 19 కిలోమీటర్స్ని మనం 11:05 అంటే మనం దగ్గర 25 మినిట్స్లో వెళ్ళాలి అంటే మినిమం మనం 60 కిలోమీటర్స్ పర్ అవర్, 60-70 అంతే, అంతకన్నా స్పీడ్ వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాం, ఎక్కువసేపు ఎలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి చూస్తే మనం స్పీడ్ కూడా కరెక్ట్గా అన్ని కిలోమీటర్లకి ఎంత స్పీడ్ వెళ్ళాలో అంతే వెళ్ళాలి గైస్. స్పీడ్కి వెళ్ళిపోతే మళ్ళీ తొందరగా వెళ్ళిపోతాం, ఇగో ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేయాలి. ఎనీవేస్ కాకపోతే ఇక్కడ అంత బాగానే ఉంది, ఇంకా స్టాండింగ్ వ్యూ ఇస్తుంటే ఇంకా బాగున్నాం. ఒక కోచ్ యాడ్ చేసిన సూపర్గా ఉన్నాయి కదా మధ్యలోనే, స్టాండింగ్ ఉన్నది, అన్నీ కూడా సిట్టింగ్ అయితే వచ్చాయి మనకి. సో గైస్ మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్ట్ గైస్, చాలామంది అయితే వీడియో అయితే లైవ్ చూస్తున్నారు, చాలామంది ఈ టైంకి లైవ్ చూడడానికి అవ్వకపోవచ్చు. సో అందుకని మీకోసం స్పెషల్గా లైవ్లో అది కూడా రికార్డ్ అయితే చేసి పెడుతున్నాను. మీరు పూర్తిగా చూడాలంటే లైవ్లో ఉన్నది, మీరు పూర్తిగా కంటిన్యూ చూడొచ్చు, ఓకేనా? సో మరి ఈ సినారీ అయితే సేవ్ చేద్దాం, ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్ట్లో మీకు ఓకేనా మనం ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ పార్ట్లోని ఇవ్వండి. సో గణపూర్ ఓకేనా, రికార్డ్ కూడా చేస్తాను, డోంట్ వరీ గైస్. చాలామంది చూడలేని వాళ్ళు ఫలానా టైం కరెక్ట్ లైవ్కి ఆ టైంకి వాళ్ళకి అవ్వకపోవచ్చు. సో ఓకేనా? సో గైస్ మరి అందరూ మర్చిపోకుండా లైక్ అయితే కొట్టేసేయండి గైస్, 100 లైక్స్ దగ్గరలో ఉన్నాం. అలాగే ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్, మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఓకేనా, లెట్స్ గో.